Welcome to online NCERT classes with Telugu explanations. దీంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కనుక మనం చూసుకుంటే టూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ అండ్ ఇన్ఫర్మేషన్. కాన్సెప్ట్ బేస్డ్ అంటే మనకి ఏదైతే అది అర్థమైంది అన్న దాని గురించి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ మనకి కాన్సెప్ట్ ఏంటి, ఏదైనా మనం చదివేటప్పుడు అసలు కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకున్న తర్వాతే దాని యొక్క ఇన్ఫర్మేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, మనకి మన ఎన్సీఆర్టీ లో వచ్చేసి ఏం చేస్తాడంటే అన్ని కాన్సెప్ట్ బేస్డ్ మీద అంటే కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2018 లోని ఆర్ఆర్బి గ్రూప్ డి లోని ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ ఇవ్వడం జరిగింది. అంటే ఎన్సీఆర్టీకి సంబంధించిన ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే యూపీఎస్సీ చూసుకుంటే 9th 10th క్లాసెస్ ఎన్సీఆర్టీ క్లాసెస్ చదివితే సరిపోతుంది. ఈ 9th 10th కంటే ముందు 6th 7th 8th ముందు చదవాల్సి వస్తుంది సైన్స్ క్లాస్, తర్వాత 9th 10th కు వెళ్లాల్సి వస్తుంది. అలాగే ఎస్ఎస్సి చూసుకుంటే ఎస్ఎస్సి లోని జనరల్ స్టడీ సైన్స్ కి ఎక్కువగా వెయిటేజ్ ఉండడం జరిగింది. ముందుగా మనం ఈ క్లాస్ లోని ఫుడ్ గురించి తెలుసుకుందాము. ఆహారం, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్, అంటే ఆహారం అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే, ముందుగా దీంట్లోనే ఆహారం రకం, ఫుడ్ వెరైటీ. ఓకే, మనకి ఫుడ్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. వేరే స్టేట్స్ అంటే గుజరాతీ, పంజాబీ, ఆంధ్ర, తమిళనాడు ఏదైనా చూసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉండడం జరుగుతుంది. ఓకే, మనకి ఒక ఆహారం ఫుడ్ కావాలంటే మనకి ఇంగ్రీడియంట్స్ కావాలంటే రకరకాల పదార్థాలు కావాలి. మెనీ ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు ఇడ్లీ అయినా చికెన్ అయినా ఈ రైస్ అయినా ఏదైనా ప్రిపేర్ చేయాలంటే ముందుగా మనకి పదార్థాలు ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఫుడ్ మెటీరియల్ అండ్ సోర్సెస్. సోర్సెస్ వచ్చి ప్లాంట్స్, యానిమల్స్. అంటే మనకి ఫుడ్ ప్రిపేర్ అవడానికి మెయిన్లీ టూ టైప్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ వచ్చి సీడ్స్, మనం ఆహారంగా మనం సీడ్స్ ను కూడా ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అవి ఏంటంటే శనగలు, రైస్ అండ్ రాగి. ఓకే, రాగి ఇవేంటంటే మనం ఉడకబెట్టిన శనగలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రూట్ చూసుకుంటే క్యారెట్ వస్తుంది. నెక్స్ట్ స్టెమ్ పొటాటో వస్తుంది. ఓకే, అలాగే ఫ్లవర్ కాలీఫ్లవర్, ఫ్రూట్ వచ్చేసి వెజిటేబుల్స్ అందరూ తెలిసి అది బ్రింజలు. ఓకే, నెక్స్ట్ యానిమల్స్ నుంచి మనకి మిల్క్ అండ్ మీట్ ఇంకా ఫిష్, ఇవన్నీ మనకి యానిమల్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు మనం చూసుకుంటే టూ టైప్ ఆఫ్ సోర్సెస్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ నుంచి వచ్చి సీడ్స్, రూట్, స్టెమ్, యానిమల్స్ నుంచి మిల్క్, ఫిష్ అని రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో కనుక చూసుకుంటే ప్లాంట్స్ లో మనం ఏ పార్ట్స్ అయితే తింటామో తినడానికి వీలుగా ఉంటాయి దాన్ని ఎడిబుల్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యానిమల్స్ అన్నవి ఏం తింటాయి. ఓకే, యానిమల్స్ ఏం తింటాయి అంటే దాంట్లో మనకి త్రీ టైప్స్ ఉన్నాయి, హెర్బివారస్, కార్నివారస్ అండ్ ఓమ్నివారస్. ఓకే, హెర్బివారస్ అంటే మనం ప్లాంట్స్ యానిమల్స్ ఏం తింటాయంటే ఓన్లీ ప్లాంట్స్ అంటే ప్లాంట్స్ ను మాత్రమే తినే యానిమల్స్ ని హెర్బివారస్ అంటారు. ఎగ్జాంపుల్ డీర్. ఓకే, నెక్స్ట్ కార్నివారస్ అంటే ఓన్లీ ఈట్ యానిమల్స్, ఎగ్జాంపుల్ లయన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఓమ్నివారస్ అంటే ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, అంటే ప్లాంట్స్ ని యానిమల్స్ ని తినేవి, అంటే ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్.